రాజకీయ నాయకులు ఖచ్చితంగా అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండలేక కొంతమంది రాజకీయాలు అది రాజకీయ నాయకులు అధికార పక్షంలోకి వచ్చేస్తూ ఉంటారు అది ఏ పార్టీ అయినా సరే అదే అధికార పక్షంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలోకి పెద్దగా వచ్చే ప్రయత్నం చేయరు ఎందుకంటే అధికారం ఉండదు కాబట్టి ప్రతిపక్షంలోకి వస్తే కానీ అధికారంలో ఉన్నంతసేపు అనుభవించిన ఆ దర్పం ఆ టీవీ ఎప్పుడైతే కోల్పోతారో ఖచ్చితంగా వాళ్ళు ముందు మాట్లాడిన మాటలు ఆ సేవ ప్రజాసేవ ప్రజలు ప్రజాభివృద్ధి లేదంటే రకరకాల మాటలన్నీ చెప్తూ ఉంటారు అవన్నీ పక్కన పెట్టేసి అధికారంలో ఉన్న ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి రావడానికే ప్రయత్నిస్తారు అది వాళ్ళ వ్యాపారకాంక్ష కానివ్వండి వాళ్ళ ఆర్థిక మూలాలను కాపాడుకోవడానికి కానివ్వండి కారణం ఏదైతేనే అయితే ఇప్పుడు ఈ టాపిక్ అంతా ఎందుకు వస్తుంది అంటే జేసీ దివాకర్ రెడ్డి గారి విషయంలో ఇప్పుడు ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఆయన పార్టీ మారబోతున్నారు అనేది ఇదే టైంలో గతంలో ఆయన పార్టీ మారాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చకు వస్తున్న పరిస్థితి భారతీయ జనతా పార్టీయే గతంలో ఆయన్ని ఆహ్వానించినప్పుడు ఆయనకున్న క్రెడిబిలిటీ కానివ్వండి ఆయనకి జిల్లాలో ఉన్న పట్టు కానివ్వండి అటువంటి నేపథ్యంలో పార్టీ మారే నిర్ణయాలు కనుక తీసుకుంటే అవి కోల్పోతాం ఖచ్చితంగా పార్టీ మారడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు అని గతంలో జేసీ దివాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను కూడా ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్నారు అయితే పార్టీ మారే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో లేని జేసీ దివాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు అనేది ఆయన నిజంగా ఆలోచన చేస్తున్నారా లేదంటే ఇది ఒక పుకారుగానే తీసుకోవాలా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అలాగే రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించుకున్నప్పుడు ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉన్న వైసీపీ జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని ఇరుకున పెడుతున్న నేపథ్యంలో ఏదో ఒక కేసులు ఏదో ఒక వివాదాలు నిత్యం వంద కోట్ల ఫైన్లు రకరకాల అంశాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అధికారంలో ఉన్న పార్టీకి వెళ్తే గనక రాజకీయంగా అధికార దర్పం మళ్ళీ దక్కించుకోగలిగితే ఈ కేసుల నుంచి వివాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే ఆలోచనలో పార్టీ మారాలనుకుంటున్నారనేది కొంతమంది చెబుతున్నమాట అయితే అసలు జేసీ దివాకర్ రెడ్డి గారు పార్టీ మారే ఆలోచన చేస్తారా ఏపీ బీజేపీ టీడీపీకి చెందిన నేతలతో ఇప్పటికే నిండిపోతుంది ఇటువంటి నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతారా ఏంటనేది చూడాల్సిన అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి